నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటి ఇది సృష్టించిన మారణ హోమం ఏంటి ఈ సినిమా రివ్యూతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల్ని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను దానితో పాటు ఒక చిన్న వినపం ఏంటంటే ఆపరేషన్ వ్యాలంటైన్ కాశ్మీరీ ఫైల్స్ కేరళ స్టోరీస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలా దేశంలో జరిగిన అనేక సంఘటనలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడంతో పాటు మనం ఎలా అయితే ప్రతి విషయంలో కూడా స్పందించాలి రియాక్ట్ అవ్వాలి వాస్తవాలను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ అడుగులు ముందుకేస్తోంది కాబట్టి మనమందరం కూడా ఇలాంటి సినిమాలకు సహకరించాల్సిన అవసరం ఉంది పైరసీ కాకుండా థియేటర్స్కి వెళ్ళే ఈ సినిమాలను చూడండి అండ్ పదిహేనో తారీఖు రజాకార్ మూవీ రిలీజ్ కాబోతోంది రజాకార్ నిజంగా ట్రైలర్ చూసిన తర్వాతనే చాలా 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 ఆసక్తిని రేపెత్తించిన సినిమా ఆల్రెడీ బుక్ మై షోలో దీనికి సంబంధించిన టికెట్స్తో పాటు మిగిలినవి కూడా ఇచ్చారు ఇలాంటి సినిమాలని ఆదరించడం ద్వారా మన చరిత్రను మనకు తెలియజేయడానికి ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ హీరోస్ హీరోయిన్స్ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేయాలని మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాం వేలాది మంది కాశ్మీర్ పండితులను లోయలో చంపిన తరిమేసిన అందకు జవాబీదారుతనం లేకుండా చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ కొన్ని కుటుంబాలు వంశ పారంపర్యంగా రాష్ట్రాధికారాన్ని అనుభవించడానికి ఎర్ర తివాచి పరిచింది డ్రై ఫ్రూట్స్ అక్రమ రవాణా చేస్తున్నా ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నా ఆఖరికి ఆర్థిక అవకతవకలపై విచారణ లేకుండా చేయగలిగిన అదంతా ఆ అధికరణం చలువే పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను పంచి కుర్రకారును రాళ్ళు రువ్వే అల్లరి చిల్లరి మూకలుగా తయారు చేసిన అడ్డుకునే శక్తి కేంద్రానికి లేకుండా చేసిన కారణం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇదంతా ఒకటైతే నలభై మంది సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా వంటి దారుణ ఘటనపై ప్రతి చర్యలకు ఆటంకం కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీనే దీనినే రద్దు చేసింది కేంద్రం ఏడు దశాబ్దాలుగా రాజ్యాంగంలో గడుసుగా తిష్టవేసిన ఒక అధికారాన్ని చెత్త బుట్టలో పడేయడం వెనుక పెద్ద నేపథ్యం ఉంటుంది కానీ అది చలన చిత్రంగా రూపొందించడానికి అనువుగా ఉంటుందా ఉంటుందనే రుజువు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ చిత్ర దర్శకుడు నిర్మాతలు చిత్రానువాదకులు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం నిర్మించాం ఇది డాక్యుమెంటరీ కాదు అయినా కల్పిత కథ అంటూ లాంఛనంగా ప్రకటించుకున్న పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి ఎర్రకోటపై పతాక వందనం దాని కింద నెహ్రూ కనిపిస్తున్న నలుపు తెలుపు డాక్యుమెంటరీ శకలంతోనే ఈ సినిమా ఆ పరిణామాలు కాశ్మీర్ని రాజా హరిసింగ్ భారత్లో విలీనం చేయడం అందుకు దారితీసిన పరిస్థితులు అజయ్ దేవగన్ గలంతో చెప్పించారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే త్రీ సెవెంటీ అధికారాన్ని తాత్కాలిక ప్రాతిపదిక పైన రాజ్యాంగ కర్తలు ప్రవేశపెట్టారు ఈ వాస్తవాన్ని చాలా రాజకీయ పక్షాలు సౌకర్యంగా మర్చిపోయాయి వక్ర భాష్యాలు చెప్పాయి అందుకే కాశ్మీర్ భారతల మధ్య వారధిగా ఉండాలని భావించి ప్రవేశపెట్టిన ఆ తాత్కాలిక అధికరణమే చివరికి లోయలో ఉగ్రవాదుల స్వైర విహారానికి ఆసరా ఇచ్చింది వేర్పాటువాదుల రక్షణకు మూడు నాలుగు రాజకీయ కుటుంబాల ప్రయోజనాల వరకే పరిమితమైంది దాన్ని రద్దు చేయడమే ఈ చిత్ర ఇతివృత్తం జానీ హక్సర్ భద్రతా అధికారిగా రాజేశ్వరి స్వామినాథన్ ప్రధాని సచివాలయ కార్యదర్శిగా ఈ రెండు స్త్రీ పాత్రలతో ఈ వాస్తవ గతను నడిపించారు నిజంగా అందులో ఒదిగిపోయి నటించారు అని చెప్పాలి నెహ్రూ బుర్ఖాన్ వని వంటి కొన్ని పేర్లు తప్ప మిగిలిన పాత్రలను వాటి హోదాలతోనే పిలిచారు నరేంద్ర మోదీ అమిత్ షా ముఫ్తీ మెహబాబా పాత్రలకు వారి పదవుల పేర్లే ఉన్నాయి ఇక పాత్రదారులు ఆహార్యం కదలికలు ఆయా వ్యక్తులకు ప్రతి లిప్తిలోనూ తలపును తెచ్చాయి ఇతివృత్తం విషయానికి వస్తే సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే తీరులో ఒక సరిహద్దు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిగా కట్టబెట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ దీనితో జరుగుతున్న విధ్వంసం ఆధునిక భారతదేశానికి తీరని వ్యధగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజా హరిసింగ్ కాశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశాడు అక్కడి నుంచి నేరుగా వేర్పాటువాది సయ్యద్ అలీషా జిలాని ఉగ్రవాది బుర్ఖాన్ వని కాలానికి దర్శకుడు తీసుకువచ్చాడు ఆరు అధ్యాయాలుగా సాగిన ఈ సినిమాలో తొలి అధ్యాయమే తెరకు కళ్ళప్పగించే విధంగా ఉంటుంది ఇది హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్ఖానావాని ఎన్కౌంటర్ తో మొదలవుతుంది ఈద్ వేడుక కోసం ఒక ఇంటికి అతడు వచ్చాడని తెలిసి అక్కడ మాటు వేస్తారు భద్రతా దళాలు కొందరు ఇంటిలోకి చొచ్చుకు వెళ్ళగా జూని ఇంకొందరు బయట కాపు వేస్తారు అప్పటికే తప్పించుకుపోతున్న ఉగ్రవాదులు జూని కంటబడ్డారు భీకరంగా కాల్పులు జరిగాయి వని చనిపోతాడు దీనితో కాశ్మీర్ మొత్తం అట్టుడికినట్టు ఉడికిపోతుంది వనీషేవంతో ఊరేగింపు జరుపుతారు దీనికంతకి జునీని బాధ్యురాలను చేస్తారు పై అధికారులు అంత ప్రాబల్యం ఉన్న ఉగ్రవాదిని ఎలా చంపుతామని వారితో సంప్రదింపుల మార్గమని హితోక్తులు పలుకుతారు అంతేకాదు ఆమెను ఢిల్లీకి బదిలీ చేసి మంత్రి జలాల్ బందోబస్తుకు నియమిస్తారు తరువాత రాజేశ్వరి మళ్లీ ఆమెను ఒప్పించి ఎన్ఐఏ అధిపతిగా పూర్తిస్థాయి అధికారంతో లోయలోకి పంపుతుంది ఈ సందర్భంగా ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు చాలా ముఖ్యమైనవి కేంద్రంలోని పార్టీ ముఫ్తి మహబూబాతో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతుందని త్రీ సెవెంటీ అక్కడి కింది వర్గాలను మహిళలకు హక్కులు లేకుండా చేస్తుందని అక్కడ పనిచేయడం ఎలా అని ప్రశ్నిస్తుందని జుని ముఫ్తి మెహబూబాతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అక్కడి యంత్రాంగం అనుపానాలు తెలుసుకోవడానికేనని తర్వాత వెల్లడైంది బుర్కానివని హత్య తర్వాత లోయలో ఉగ్రవాదం మరింత పెరిగింది ఫలితం పుల్వామా దాడి ఆ దాడిలో జానికి సన్నిహితంగా ఉండే ఒక భద్రతా అధికారి కూడా చనిపోతాడు తర్వాత కూడా కొన్ని ఘటనలు జరుగుతాయి ప్రధాని అధ్యక్షతను కీలక సమావేశం జరుగుతోంది ఈ సమస్యకు పరిష్కారం త్రీ సెవెంటీ రద్దు మాత్రమేనని సమావేశంలో అభిప్రాయానికి వస్తుంది కానీ కొందరు ఇందుకు సందేహిస్తారు ప్రధాని కుర్చీలో నుంచి లేచి ఇంకా ఎంతకాలం ఈ ఓర్పు మనం త్రీ సెవెంటీని రద్దు చేస్తున్నాం ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఇద్దరు ప్రధానులు ఉండకూడదు అంటాడు కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం లేకపోవచ్చు అక్కడ ప్రధాని లేకపోవచ్చు రెండు జెండాలు లేకపోవచ్చు కానీ త్రీ సెవెంటీ అంతకు మించి అధికారాలు హక్కులు కట్టబెడుతుంది అందుకే ప్రధాని పాత్రలో ఆ మాట అనిపించారు అయితే ఆ చర్యలో అమాయకుడైన ఒక కాశ్మీరీ రక్తపు బొట్టు కూడా కింద పడకూడదు అని ఆదేశిస్తాడు ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే బాధ్యతను హోం మంత్రికి అప్పగారు జానీ హబ్సర్ కు ఒక విషాద గతం ఉంటుంది ఆమె తండ్రి కబీర్ హబ్సర్ను ఒక బ్యాంక్ అవినీతి వ్యవహారంలో బలిపశువును చేశారు ఆయన శవం దాల్ సరస్సులో కనిపించింది త్రీ సెవెంటీ అమలులో ఉండగా ఆ వివాదానికి ఎలాంటి ముగింపు రాలేదు ఆమె మనసును బాధపెట్టే ఒక దుర్ఘటన మిగిలింది త్రీ సెవెంటీ కారణంగా ఆ అవినీతి వ్యవహారంలో దోషులెవరో తేల్చడానికి బాధితులు ఎవరో నిగ్గు తేల్చడానికి అవకాశం లేకపోయింది దీనిని చక్కగా ముగింపు ఇచ్చారు త్రీ రద్దు తర్వాత హబ్సర్ను ఇరికించిన ఆ కేసును తిరగదోడుతున్నారని వార్త వస్తుంది ఆ పేపర్ క్లిప్పింగ్ తీసుకువెళ్లి జానీ దాల్ లేక్లో విడిచిపెడుతుంది త్రీ సెవెంటీ రద్దుతో దేశంలో కాశ్మీర్లో వెల్లువెత్తిన హర్షాతి రేఖలకు సంబంధించిన వార్తలు వాటిని ప్రచురించిన పత్రికల పేర్లతో తేదీలతో సహా ప్రస్తావిస్తారు ఈ సినిమాలో చివరికి త్రీ రద్దు చట్టబద్ధమైనట్టు ఇచ్చిన సుప్రీం తీర్పును ప్రస్తావిస్తారు దీంతో సినిమా ముగుస్తుంది నిజానికి త్రీ సెవెంటీ రద్దుకు ముందు ఢిల్లీలో మంత్రుల కార్యాలయంలో జరిగిన ఘటనలు సినిమాలో సృష్టించిన ఉత్కంఠను తీసుకోనంతగా గొలుపుతాయి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పరిశోధన జరిగింది శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇంత జరుగుతున్నా కాస్త కూడా విషయం బయటికి రానివ్వలేదు క్రికెట్ మ్యాచ్లో తుది ఫలితం ఇచ్చే ఒక్క బాల్ పడుతున్న సమయంలో ఉండే ఉత్కంఠ ఇందులో కనిపిస్తుంది మొదట ప్రధాని హోంమంత్రులకు మాత్రమే ఈ విషయం తెలుసు అధికారణం రద్దు కసరత్తు అంతా ఎవరికి అనుమానం రాకుండా హోంమంత్రి కార్యాలయం లేదా న్యాయశాఖ మంత్రి కార్యాలయాలలో కాకుండా వేరే చోట నిర్వహించారు అయితే సమాచారం అంతా పార్లమెంటు భవనం కింది అంతస్తులో ఉన్న హోంమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరింది వాటిని పరిశీలించే పనిలో సహకరించడానికి కొందరు గుజరాతీ రాజకీయవేత్తలు కూడా అక్కడే ఉండేవారు అమిత్ సోలిసిటర్ జనరల్ ఏ క్షణంలో మాట్లాడాలి వీలుగా ఫోన్ ఏర్పాటు చేశారు బీజేపీ ప్రత్యేకంగా విప్ జారీ చేయడమే కాదు ఆ ఒక్క రోజు కొత్త ఎంపీలు సభలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో తర్పీదు కూడా ఇప్పించింది ఆనాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ లో హోం మంత్రి ఇచ్చే ఉపన్యాసం తయారు చేశారు ఇప్పుడు మంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లత్ రోజంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు నిజానికి ఆయన ఛాంబర్ పైనే రూమ్ గా ఉపయోగించుకున్నారు అమిత్ షా ఆయన సహాయకులు ఆ రోజంతా ఆ చాంబర్ లోనే ఉన్నారు ఇంత జరిగిన రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే క్షణం వరకు ఎవరికి ఏమీ తెలియదు దీంతో బృందాఘోష అని జర్నలిస్ట్ ప్రదర్శించిన అస్సాం చాలా విషయాలు వెల్లడిస్తోంది సినిమాలో పుల్వామా వృత్తులకు ప్రధాని నివాళి ఘటించే సన్నివేశం త్రీ సెవెంటీ రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించే సన్నివేశం అద్భుతంగా ఉన్నాయి ఈ సన్నివేశానికి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు త్రీ సెవెంటీ రద్దు అయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న రహస్య చర్చలో స్లిప్గా మీద రాసే సన్నివేశం కూడా చక్కగా ఉంది మొదట జాని ఒక అంశాన్ని రాసి ఓ పెద్ద బోర్డుకు అతికిస్తుంది చివరికి ఆ బోర్డు ఖాళీ లేకుండా అలాంటి స్లిప్లతో నిండిపోతుంది పాక్ దాడి మొదలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న వాహనాల డ్రైవర్ల వరకు సమస్యలు కనిపిస్తాయి అప్పుడు జరుగుతున్న అమర్నాథ్ యాత్రను హఠాత్తుగా నిలిపివేశారు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మాజీ ముఖ్యమంత్రులను ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు పత్రికా రచయితల ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ఉదాహరణ కూపీలాగే యత్నం ఒక్క అక్షరం కూడా బయటికి పొక్కదు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందు రాత్రి ప్రధాని నివాసం ఎదుట కాపు వేసి ఉంటుంది తర్వాత ప్రధాని ఆ సద్దు మరిగిన తర్వాత మరొక కారు ప్రధాని నివాస ప్రాంగణం నుంచి మరొక దారిలో రాష్ట్రప్రతి భ్రవన్ కి వెళ్తుంది అందులో ప్రధాని ఉంటారు అబ్దుల్లా అనే స్మగ్లర్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతున్నామంటూ రాళ్ళు రుగ్వే మూకలు అడ్డం పడతాయి అయితే కొద్దిసేపు యుద్ధం తర్వాత వారంతా వారే ముందుకు తీసుకువెళ్తారు భద్రతా సిబ్బంది సినిమా పేరు వినగానే ఇది డాక్యుమెంటరీ చూడడమే ప్రేక్షకుడు కంగు తినక మానడు నాటకీయత సన్నివేశ కల్పన మలుపులు అద్భుతంగా ఉన్నాయి ఇదంతా వాస్తవాల ఆధారంగా కొద్దిపాటి కల్పనతో తీసింది గడిచిన ఏడు దశాబ్దాలుగా ఈ ఆర్టికల్ని రద్దు చేస్తే దేశం భస్మి పటలమైపోతుందంటూ చిరకాలం దేశాన్ని ఏలిన పార్టీ ఆడిన నాటకమే ఇలాంటి రాజకీయ కథకు పసందైన నాటకీయతను తెచ్చిపెట్టింది కాశ్మీర్ అందాలను నిషిరాత్రి లోయను చాలా అంతరంగా చిత్రీకరించారు నేపథ్య సంగీతం ప్రత్యేకతను తెచ్చిపెట్టింది అక్షరాల మూడో కంటికి తెలియకుండా త్రీ సెవెంటీని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడే దీనిని రద్దు చేయాలని అనుకున్నా పార్లమెంట్లో అందుకు తగిన బలం లేదు కాబట్టి రెండో దఫా ఎన్నికైనప్పుడు ఆ పని చేశారు ఈ చిత్రమంతా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రతిపాదనతో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమస్యగా పరిగణించిన ఒక చట్టాన్ని నేలరా అవసరం అన్న వాదనతో కాదు ఇస్లాం మీద కూడా కటువైన వ్యాఖ్య వినిపించదు దాని క్రూరత్వం మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కల్పిస్తూనే ఉంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రతి ఒక్క పిల్లలకి చూపించాల్సిన చిత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ఈ సినిమా మీద అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద నేను అందించిన వివరణ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మూర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి